సార్ లివర్ ని శుద్ధి చేసుకోవాలి అని చాలా మందికి చెప్తూ ఉంటారు లివర్ శుద్ధీకరణ అని చెప్పేసి అసలు లివర్ శుద్ధీకరణ ఎందుకు చేసుకోవాలి అది ఎవరికి ఎక్కువగా అవసరం సార్ మోడర్న్ లైఫ్ లో చాలా మందికి మనం వద్దనుకున్నా కూడా ఏ ఫంక్షన్స్ కో మనం వెళ్తూ ఉంటాం ఈ బేకరీ ఐటమ్స్ గా తింటాం వద్దనుకున్న తింటాం అనమాట ప్లస్ కూల్ డ్రింక్స్ కూడా హెవీగా తీసుకుంటాం వాళ్ళ ఇంట్లో తాగారు కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే మేడం కూల్ డ్రింక్ ముందు మన ముందే కూల్ డ్రింక్ పెడతారు వాళ్ళు వద్దన్న కూడా తాగమంటారు బలవంతంగా తాగమంటారు వాళ్ళ ఇంట్లో తాగారు కానీ వచ్చిన చుట్టాలు కూల్ డ్రింక్ వేస్తారు కామన్గా ఇవన్నీ ఎలిమినేట్ చేయలేము కన్సిడరేషన్ లో చేసుకుని మనం అట్లీస్ట్ మంత్లీ వన్స్ నెలకు ఒకసారి అయినా కూడా మనకి నేల ఉసిరంటే అందరికీ తెలిసిందే టీవీలో కూడా బాగా వైరల్ అవుతుంది నేల ఉసిర అందరికీ తెలిసిందే నేల ఉసిరంటే ఏంటంటే చిన్న మొక్క ఉంటే దాని కింద చిన్న చిన్న ఉసిరికాయల్లో ఉంటే నేల ఉసిరి అంటారు భూ అంటారు దాన్ని మనం ప్రతి నెల ఏదో ఒక రోజు నెలలో ఒకసారి నెలలో ఒకసారి కంపల్సరీ ఇలా ఒక టీ స్పూన్ చూర్ణాన్ని తీసుకుని నేల ఉసిరి చూర్ణం దొరుకుతుందండి మార్కెట్లో ఒక మూడే మూడు మిరియాలు దాన్ని క్రష్ చేసి అదే పౌడర్ చేసి డికాషన్ చేసి ఒక గ్లాస్ అర గ్లాస్ వరకు మరిగించి చిన్న మంట మీద మరిగించి ఫిల్టర్ చేసి దాన్ని మరి మనం స్లోగా తాగి ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకుని వెంటనే స్లోగా తాగి ఒక గంట వరకు ఏమీ తినకూడదండి ఒక గంట వరకు ఏమీ తినకూడదు ఒకవేళ తాగ దాహం అనిపిస్తే గొర్రెచ్చని నీళ్ళు తాగచ్చు ఘన పదార్థం ఏది తినకూడదు టిఫిన్ కానీ భోజనం కానీ ఏది కానీ తినకూడదు తినకుండా ఉండటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే కామన్గా ఫ్యాటీ లివర్ స్టేజ్ పెరక్కన ఉంటుంది చాలామంది ఫ్యాటీ లివర్తో ఉంటారు ఇప్పుడు వంద మంది లెక్కేస్తే తొంభై మంది ఫ్యాటీ లెవర్ ఉంటుంది గ్రేడ్ వన్ వరకు ఏం పర్వాలేదు గ్రేడ్ టూకి వచ్చేటప్పటికి ఏంటంటే అన్వాంటెడ్ గ్యాసెస్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు పొడ పొట్టబురం ఒక కుడివైపు కానీ ఎడవైపు కానీ నిప్పి రావటం కంటిన్యూస్ డిస్టబెన్సెస్ ఉంటాయి తిన్న ఫుడ్ సరిగ్గా అరగకపోవటం అరిగినా కూడా బ్లోటింగ్స్ రావటం అన్నీ జరుగుతూ ఉంటాయండి ఇది నాలుగు సిరిని మానకన్న ఎవరైనా కూడా డయాబెటిక్ పేషెంట్ అవని ఎవరమని నార్మల్ పర్సన్ అవని మంత్లీ వన్స్ ఒక టీ స్పూను నేల ఉసిరి చూరను కానీ లేదంటే మన పొలాల్లో దొరికితే ఒక పిడికడు నేల ఉసిరి సమూలం పీకేసి కడిగేసుకోవాలి వేడి కడిగేసుకొని ఏదైనా కెమికల్స్ కొట్టానయి చోట అంటే కొంతమంది గట్లకి పురుగుల మందు ఇవి కొడుతూ ఉంటారు యాసిడ్ అవి కొట్టకన్నా కొంచెం మంచి ప్లేస్లో చూసుకుని పీకి కడిగి కడిగి పిడికెడు తీసుకుని దానికి కలవంలో మెత్తగా లేదా లేదా జ్యూసర్లు వేసి జ్యూస్ చేసి నీళ్ళు వేసి మనం చేసుకుని అది వచ్చింది దాన్ని ఫిల్టర్ చేసుకుని దాంట్లో కూడా మూడే మిరియాలు వేసుకుని మనం జ్యూస్ చేసుకుని దాన్ని పొద్దున్నే పరగడుపుని తాగి ఒక గంట పోయిన తర్వాత ఇది దీంట్లో ఇదే విషయం మెయిన్ అండి గంట తర్వాత ఆయిల్ ఫుడ్ అన్నది తీసుకోకూడదు ఆయిల్ ఫుడ్ తీసుకుంటే ఇది పని చేయదు అంటే ఫ్రై ఐటమ్ కానీ కూరలో ఆయిల్ వేసింది కానీ ఆవు నెయ్యితో వండిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు నెయ్యితో పాటు ఆవు నెయ్యితో వండిన ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు లేదంటే ఆవు మజ్జిగతో కానీ ఆవు మజ్జిగ దొరకని వాళ్ళు మజ్జిగన్నంతో తినాలి మజ్జిగన్నంలో కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం ఉప్పు వేసుకోవచ్చు వేసుకుని తినాలి పొద్దున్న సాయంత్రం కూడా అదే తినాలి ఆ ఒక్కరోజు మట్టి ఆ ఒక్క రోజు మటుకి ఫ్రూట్స్ తీసుకోవచ్చు యాపిల్ కానీ జామకాయ కానీ ఇట్లా ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఆయిల్ ఐటమ్ తగలకన్నా ఉంటే ఈ మందు ఏమవుతుందంటే అనుకోకన్నా వచ్చే జాండీస్ని తగ్గిస్తుంది మనకు తెలియదు టెస్ట్ చేయించుకునే వరకు సార్ నిజంగా ఆ జాండీస్ స్టేజ్ని పెరక్కన ఆపేస్తుంది ఉంటే క్లియర్ చేస్తుంది ప్లస్ ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది ఎంత బెనిఫిట్ అంటే డయాబెటిక్ పేషెంట్లో హెవీ మనం రోజుకి ఒక నాలుగు రకాల మందులు వాడతారు బ్లడ్ థిన్నర్స్ అని లేకపోతే డయాబెటిక్ కంట్రోల్ కానీ పొద్దున్న మధ్యాహ్నం వాడుతూ ఉంటారు కంపల్సరీ మూడు టాబ్లెట్లు పడతాయి ఏ విధంగా అయినా పడిన ప్రతి టాబ్లెట్ లివర్ మీద లోడ్ ఇస్తున్నట్టే మనం దానివల్ల ఏమవుతుంది లివర్ ఫ్యాటీ కింద మారిపోతుంది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది మేము వేరే రకాల ఔషధాలు వాడుతున్నామండి మరి దాంతోపాటు ఇది వాడచ్చా అంటారు చాలా మంది రోగాలలో లిస్ట్ చాలా పెద్దగా ఉంటున్నాయి సార్ మనం చూస్తున్నాం మీరు దగ్గరకు వచ్చే పేషెంట్స్ దగ్గర చూస్తూ ఉంటారు ఒక బీపీ ఉంటుంది షుగర్ ఉంటుంది కాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అంటే బాడీలో ఉండాల్సిన సగం ప్రాబ్లమ్స్ చాలా పీసీఓడి ప్రాబ్లం ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చేసుకోకపోతే వేరే మందులు కూడా పని చేయండి ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మూడు రోజులు ఇదే విధంగా తీసుకుని సెకండ్ డే కానీ అంత మజ్జిగ తినాలంటే కష్టం కదా గురించి ఏంటంటే ఒక ఆవునితో వండిన వస్తువులు రెండు రోజుల వరకు వాడుకో మూడు రోజుల వరకు అది తినొచ్చు ఫస్ట్ డే అంటే మజ్జిగతో వాడతారు కొంతమంది ఎప్పుడైనా కూడా దీర్ఘకాలికంగా కొన్ని మందులు మందుల కన్జంప్షన్ పెరిగిపోతుంది అనుకోండి ఆ మందుల కన్జంప్షన్ తగ్గించుకోవాలంటే కూడా ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే సెకండ్ డే కాండి నుంచి శుభ్రంగా మనం ఆవుని మంచిగా తీసుకుని దాంతో మీరు ఏదైనా కర్రీస్ వండుకొని తినొచ్చు ఏమి ఇబ్బంది లేదు ఫస్ట్ ఏమిటిగా ఆవు మజ్జిగతో తింటే చాలా 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 మంచిదండి అది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఉన్నదే ఇది ఇప్పుడు జాండీస్ వస్తే ఏం చేస్తారు పాలనంతో భోజనం పెడతారు పాలనంతో పెడతారు అందుకంటుంటే ఆవు మజ్జిగితో తినొచ్చే ఇబ్బంది లేదు ఇలా తీసుకుంటాం వల్ల మన లివర్ పూర్తిగా డిటాక్స్ పే అవుతుంది ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉన్నదనుక ఫ్యాటీ లివర్ స్టేజ్ నుంచి బయటికి తీసుకొస్తుంది అలా నెలకోసారి చేయటం వల్ల కూడా అన్ఎక్స్పెక్టెడ్ చాలా మంది జాండీస్ వచ్చి ఒకేసారి హాస్పిటల్ పడుతున్నారు అదే అంత స్టేజికి రాకన్నా కూడా ఆపేస్తుంది మనకి ముందస్తగానే చికిత్స చేసేస్తుంది ప్రకృతిలో ఒక వరం అండి ఇది ఆలు అన్నది ఈ నాలుగు ఎవరైనా కూడా షుగర్ పేషెంట్ అని ఎవరైనా కూడా తీసుకు ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మనం హాఫ్ టీ స్పూన్ తేనెలో రంగడించవచ్చు వచ్చే పిల్లలు డికాషన్స్ తాగరు కదా ఇట్లా తేనెలో రంగడించేసి నాకిపిస్తే పిల్లలకి ఏమవుతుంది దీర్ఘకాలికంగా వచ్చే జ్వరాలు కానీ ఇవి కానీ ఏమీ రాకన్నా కూడా ప్రివెంట్ చేస్తుంది ఇది మంత్లీ వన్స్ మనం ఒక హ్యాబిట్ కింద చేసుకోవాలి చాలా మంత్లీ వన్స్ చాలామంది బిర్యానీ వండుకుంటారు కదా అదేవిధంగా ఈ నెలసీ కూడా ఒక హ్యాబిట్ కింద చేసుకుంటే ఏ ఏజ్ పిల్లలకైనా కూడా ఇవ్వచ్చండి చాలామంది డౌట్ ఉంటుంది పుట్టిన పిల్లలకి ఇవ్వచ్చు అంటారు వన్ ఇయర్ దాటిన పిల్లలు ప్రతి వాళ్ళు కూడా ఇలా ఇక ఇలా ఇంత కొంచెం ఒక టూ ఇయర్స్ పిల్లలు ఉన్నారు పిల్లలున్నారు రెండు చిటికలు త్రీ ఇయర్స్ పిల్లలు ఉన్నారు మూడు చిటికలు అలా అది తీసుకుని కొంచెం క్వాంటిటీ ఎక్కువైనా కూడా ఇబ్బంది లేదు తేనెలో రంగడించి మిరియాల పొడి చిటికటి అయితే వేయాలి ఇవి వేసి రంగడించి తేన్తో నాకిపించాలి పిల్లలకైతే ఇలా చేయటం వల్ల మనం క్రానిక్ డిసీజెస్ వైపు మారకన్నా మనం ముందుగా బయటపడవచ్చు మెయిన్ ఈ ఇది పచ్చిమంటారు ఏదంటే మజ్జిగన్నంత అన్నది పచ్చిమంటారు పిల్లలు తినడం వల్ల కొంచెం ఆవు నెయ్యితో వంటలో మనం వండుకుని పెట్టచ్చు సార్ ఇప్పుడు చాలా మందికి అంటే ఆల్టర్నేటివ్ గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి అండ్ వాళ్ళకి ఇది వర్క్అౌట్ అవుతుంది అసలు వాళ్ళు తీసుకునే టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఏ టాబ్లెట్లు వాడినా కూడా ఇది హ్యాపీగా వాడచ్చు అండి దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు